నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దళిత సమాజం పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి ఎనలేని అపేక్ష. దళిత రత్న జె నారాయణ సంతాప సభలో వ్యాఖ్యానించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దాత్రి టౌన్షిప్ ప్లాట్ల వేలంకు విస్తృత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన నిజామాబాద్ ఆర్డీఓ రవి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో అధికారుల భేటీ. ముగిసిన 8వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు. ముఖ్య అతిథిగా హాజరైన 7వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు. చేపు గ్రామంలో ఆదివాసీ నాయకుడు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భీమన్న కళ్యాణం అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు తమ వార్డులో ఇప్పటికే జరిగిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యేకు వివరించారు. ఇంకా పెండింగ్ లో ఉన్న సమస్యలను కూడా వివరించారు. అన్ని వార్డులో సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్ మరియు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. కొన్ని వార్డుల్లో ఓపెన్ జిమ్లు, స్పశాన వాటికలకు సదుపాయాలు, అంగన్వాడీ సెంటర్లలో మరమ్మతుల గురించి నిధులు, పెరిగి చెరువు శుద్ధి చేసి మినీ ట్యాంక్ బండ్ గా మార్చడం లాంటి సూచనలను కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కరించేలా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేసిన అభివృద్ధి పనులు పాలకవర్గం ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ పాల్గొన్నారు. మొన్న మునుగోడు ఎన్నికల్లో ఇన్ఛార్జిగా వివరించిన దండు మల్కాపు గ్రామంలో భారీ మెజార్టీ వచ్చిన సందర్భంగా పట్టు షరవులతో ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ వినితా పవన్, వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. ఆర్మూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ రాష్ట్ర స్థాయి క్రీడల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 7వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు విచ్చేశారు. ఈ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 7వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి వెంకటలక్ష్మిలు హాజరయ్యారు. అనంతరం గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. అండర్ 14, 17 మరియు 19 విభాగాలను ఓవర్ ఛాంపియన్షిప్ జోగులమ్మ జోన్ సాధించింది. ఈ సందర్భంగా క్రీడా నిర్వాహకులు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. క్రీడలను నిర్వహించి విజయవంతం చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల స్పోర్ట్స్ ఆఫీసర్ రామలక్ష్మయ్య, నిజామాబాద్ ఆర్సీఓ యేసుపాదం, యాదాద్రి జిల్లా ఆర్సీఓ రజని, హైదరాబాద్ ఆర్సీఓ శారద, నిజామాబాద్ జిల్లా డీసీఓ సంగీత, కామారెడ్డి డీసీఓ కృష్ణమూర్తి, టోర్నమెంట్ ఓవరాల్ ఇన్ఛార్జ్ నీరజారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉదయ భాస్కర్, పాఠశాల ప్రిన్సిపల్ దుర్గారెడ్డి, వివిధ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. అందరం కూడా పరిగెడతా ఉంటాము. దేనికోసము ఒక మనము ఏదైతే ఇప్పుడు మీరందరూ దేనికోసం వచ్చారు? మీ ఇంటి దగ్గర నుంచి బెటర్ గా చదువుతారని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పంపించారు. అంటే మీరు తీసుకురావాల్సిన పేరు ఎవరికి ఉంది? ఫస్ట్ మీ ఇంటికి ఉంది, మీ మీ హౌస్ ఉంది. యు ఆర్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ యువర్ హౌస్ అన్నమాట. ఆ హౌస్ తర్వాత నౌ వాట్ ఈస్ యువర్ గోల్? యువర్ స్కూల్, మీ స్టేట్, మన తెలంగాణ స్టేట్, దెన్ మన నేషన్, మన ఇండియన్ నేషన్. ఇది ఈ స్పిరిట్ డెవలప్ చేసుకోవాలి. మీరు ఈరోజు లోకస్ అండ్ ఫోకస్ లోనే ఉండాలి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్? పాపం మన యంగ్ ఫెలో ఇప్పుడే మేడం కూడా బాగా అప్రిషియేట్ చేశారు, చాలా చక్కగా చెప్పాడు. మీకు ప్రపంచం చాలా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని జెండాలు కలర్ఫుల్గా ఉన్నాయో అన్ని రకాలుగా కనపడుతుంది ప్రపంచం. బట్ నీకు కావాల్సిన ప్రపంచం ఏదనేది యూ సెలెక్ట్. నువ్వు ఏదనుకుంటావో అక్కడికి ప్రయాణం చేస్తావు, దానికి కష్టపడతావు. నీకు ఇష్టం లేని దానికి కష్టపడలేవు కదా. అచేత ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంతమంది 1000 మంది పైన పీపుల్ అందరూ కూడా ఇంతటి గ్రాండ్ మెగా ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారంటే కనుక ఆర్గనైజర్స్ అంటే ఎవరైతే ప్లానర్స్ ఉన్నారో, అట్లాగే గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేశారో, ద పిఈటీస్ కానిచ్చి ఆల్ స్టాఫ్ అందరికీ కూడా ఒక్కసారి బిగ్ అప్లాజ్ చేయండి. చివరికి ఈ రోజున ఈ పొజిషన్లో నేను వచ్చాను. అచేత ఇంక
ఇంకా నేను ప్రయాణం చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటా బట్ మీరు ఈ స్టేజ్ లో కనుక ఇగ్నోర్ చేశారంటే తర్వాత ఎంత ప్రయత్నం చేసినా గానీ అనుకున్న ప్లేస్ కి చేరలేకపోతే కనుక మళ్ళీ రిపెంట్ అవ్వకూడదు మళ్ళీ మనం ఎప్పుడు కూడా అప్పుడు అప్పుడు చదువులు ఉంటే కనుక అప్పుడు కష్టపడి ఉంటే బాగుండు అని రిపెంట్ అయ్యారు అంటే కనుక మీకు అది ఆ బాధ మిగులుతూ నో ఇష్యూ ఇప్పుడు అందరూ గెలవాలా ఇప్పుడు ఐఎస్ఎల్ కో దానికి మీరు ఫర్దర్ ప్రోగ్రామ్ కి జోన్ టూ నుంచి వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారని భావిస్తూ ఉన్నాను అట్లాగే నన్ను ఇన్వైట్ చేసినటువంటి ఎవరైతే కనుక మన ప్రిన్సిపాల్ గారు వచ్చారు అట్లాగే ఈ ఆర్గనైజేషన్ తరఫున నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ద బ్యాండ్ టీమ్ అండ్ వీరందరూ కూడా ఎంటైర్ ద టీమ్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు ఐ ఆల్ ది బెస్ట్ మీ అందరికి చెప్తూ ముగిస్తున్నా జై హింద్ of the sports and games and also here our society and our secretary sir has given good support and all the officials in the office also at head office also gave their support for a successful completion of this wonderful event and I wish all the success for our for the winners who have won in this wonderful event and I thank everyone for successful completion of this event and even the host principal is very kind enough and he is organizing this event today good way and all the teachers all the PETs all the PDs all the staff of this institution also has contributed to a large extent for the successful completion of this event and I heartily thank commandant sir for giving his valuable message and also others also has given their valuable messages very good and I thank everyone on the occasion of this event. ఆర్మూరు మండలం చేపు గ్రామంలో ఘనంగా భీమన్న దేవుని కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఆదివాసీ నాయకపడు కులస్సులు అగ్నిగుండంలో నడిచి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆనందోత్సవాల మధ్య రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. చేపు గ్రామ సర్పంచ్ సాయన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవింపేట ఆనందరెడ్డి భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భక్తులు ప్రజలు విచ్చేసి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకపూడి సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్ర మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు భీమన్న ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భీమన్న ఉత్సవాలను అధికారికంగా జరిపి ఉత్సవాలకు ప్రతి జిల్లాకు 10 లక్షల నిధులు ప్రత్యేకంగా కేటాయించాలని వారు కోరారు. అనంతరం గ్రామ సర్పంచ్ సాయన్న మాట్లాడుతూ గ్రామంలో భీమన్న ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీడీసీ బాలనరసయ్య, ఆదివాసీ నాయకపూడి సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. ఎందుకంటే మా ఆచార వ్యవహారం అంటే బండారు, బండారు అంటే పసుపు, పసుపు వర్ణంతో కూడుకున్నటువంటి వస్త్రధారణ చేసి మహిళా సోదరి మనులందరూ మరి మిగతా మరి యువకులు కానీ మరి గ్రామ కులపంత పెద్ద మనుషులు కానీ తెల్లని దవన వస్త్రాలు ధరించి మెడలో కండువాలు ధరించి పెద్ద ఎత్తున మా యొక్క సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునే విధంగా మరి ఇంత పెద్ద ఎత్తున పండుగ నిర్వహించుకుంటూ రాబోయే తరానికి ఆదివాసీ నాయకపల్లి అనేది ఒక అస్తిత్వాన్ని నిలపడానికి చేస్తున్న కృషిని మేము ప్రశంసిస్తున్నాము. అలాగే రాబోయే కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరి జరుపుకొని మన యొక్క ఆదివాసీ నాయకపల్లి ఐక్యతను కూడా మరి కాపాడుకుంటూ మనకు ఏదైతే మరి భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అందరూ పొందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను రాష్ట్ర ఉపాధ్యక్షుని హోదాలో అలాగే రాష్ట్ర ఉద్యోగస్తుల సంఘం జనరల్ సెక్రటరీ మరియు నిజామాబాద్ జిల్లా ప్రధాన హోదాలో మేము ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా తెలంగాణను సాధించి పెట్టిన మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి మరి అందరికి కూడా హృదయపూర్వకంగా మా నాయకుల తరఫున నేను కృతజ్ఞత వందనం తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఏంటంటే మరి మాకు ఏదైతే రిజర్వేషన్స్ 6% అనేది గతంలో ఉండెనో మరి మొన్న ఆదివాసీ భవనము బంజారా భవనం అని చెప్పేసి హైదరాబాద్ నడిబొడ్డున మాకు ఉండటానికి మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి మా యొక్క ఆచార వ్యవహారాలను సంప్రదించుకోవడానికి వీలుగా ఏదైతే భవన నిర్మాణం చేసి మాకు మరి ఇవ్వడం జరిగిందో దానికి సంతోషం వ్యక్తం చేస్తూ మరి ఆ సంతోషంని మేము సెలబ్రేషన్ చేసుకునే సమయానికన్నా ముందే
మరి మా అందరికి కూడా ఒక మార్గదర్శకంగా మా యొక్క అభ్యర్థి కాంక్షిస్తూ కేసీఆర్ గారు మాకు నా 6% ఉన్న రిజర్వేషన్ ని ఈ రోజు 10% రిజర్వేషన్ ను పెంచి మరి ఆ జీవోను విడుదల చేసినందుకు కూడా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి మేము ఎంతో రుణపడి ఉంటాం మా యొక్క రుణాన్ని ఏ విధంగా మరి ఆయనకు తీర్చుకోవాలనో మరి ముందు రోజుల్లో మేము తీర్చుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఇదే సందర్భంలో నేను రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా మనవి చేసుకుంటున్నా మరి ఆ మనవి చేసుకునే ముందులో మా నిజామాబాద్ జిల్లా మరి మంత్రివర్యులైన గౌరవనీయులు ప్రసాద్ రెడ్డి గారు అన్న గారితో మరి మా గౌరవనీయులు మరి పేద ప్రజలకు ఎప్పుడు కూడా బలుగు బలహాన వెరుగల అభ్యర్థిని కాంక్షిస్తూ అహర్నిశలు శ్రమ లేకుండా ఎక్కడంటే అక్కడ తిరుగుతూ మరి ప్రతి ఒక్క రోజు కూడా పేద ప్రజల యొక్క మంచిని గురించి ఆలోచించే మా జీవనన్నయ్య గారు కూడా ఈ విధంగా మేము మనవి చేసుకుంటే ఏంటంటే రాబోయే రోజుల్లో మా వైవన్న దేవుని కార్తీక పుణ్యమి సందర్భంగా ఏదైతే ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామో రాష్ట్ర వ్యాప్తంగా మాది కూడా ఒక పండుగను మరి ఒక మా అధికారికంగా పండుగ గుర్తించి ప్రతి జిల్లాకు కూడా ఒక 10 లక్షల రూపాయల యొక్క ఫండ్ కనుక విడుదల చేసి మా యొక్క ఔన్నత్యాన్ని మా యొక్క సేవ బిలాషిని కాంక్షిస్తూ మాకు అండదండలు అందించవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తూ మరి తప్పకుండా రాబోయే రోజుల్లో కార్తీక పౌర్ణమి వచ్చే రోజు వరకు మా కేసీఆర్ గారు మేము అనుకున్నది చేసి ఉంటాడని చెప్పేసి ఆశ బాగుంతో ఉంటామని చెప్తూ మరొక్కసారి జై తెలంగాణ జై కేసీఆర్. ప్రబోధంతో ఈ 15 సంవత్సరాల నుంచి భీమన్న ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనికి మా గ్రామం అంతా సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా ఉత్తేజంగా జరుపుతున్నాం. మా ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారు 20 తారీఖు నాడు కొమరంభీ విగ్రహ ఆవిష్కరణకు తేదీ ఇచ్చాడు. ఆ రోజు కూడా బ్రహ్మాండంగా గ్రామస్తులందరూ బ్రహ్మరథం బట్టి కొమరంభీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నాగప్ సంఘం ఏదైతే ఇప్పుడు జనరల్ సెక్రటరీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కోరినట్లుగా మా రాష్ట్ర ప్రభుత్వము వాళ్లకు అండదండలు ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఏదైతే నాగపూర్ సంఘం సభ్యులకు భగవంతుడు 6 ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆర్డీఓ రవి శనివారం సంబంధిత శాఖల అధికారులతో దాత్రి టౌన్షిప్ ప్లాట్ల వేలం నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ దాత్రి టౌన్షిప్ లో మొదటి విడతలో 80 ప్లాట్ల విక్రయాల కోసం 14:00 AM నుండి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం సమావేశ మందిరంలో బహిరంగ వేలం ప్రారంభమవుతుందని తెలిపారు. ఆధునాతన వసతులతో మోడల్ టౌన్షిప్ గా రూపుదిద్దుకుంటున్న దాత్రి టౌన్షిప్ లో ప్లాట్ల కొనుగోలు కోసం ఔత్సాహికులు ముందుకు వచ్చి అవకాశం సదుపాయం చేసుకోవాలని ఆర్డీఓ కోరారు. ఈ సమావేశంలో టిఎస్ఐఐసి జిల్లా మేనేజర్ దినేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, కలెక్టర్ ఏవో ప్రశాంత్, నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ అనిల్ తదితరులు ఉన్నారు. దాదాపుగా 360 ప్లాట్లు మనం ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో మొదటి విడతగా 80 ప్లాట్లను రేపు 14వ తారీఖు 15వ తారీఖు యాక్షన్ లో అమ్మడం జరుగుతుంది. ఈ యాక్షన్ అనేది మనకు 8,000 రూపాయలకు మినిమం బిడ్ వేయడం జరుగుతుంది. దీనిపైన ఎవరు యాక్షన్లో ఎంతవరకు పాడితే అంతవరకు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ దీని గురించి మనం ఇది చాలా దగ్గరగా నిజామాబాద్కి బస్ స్టాండ్కు ఒక 8 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ నగరానికి ఆనుకొని ఇది ఉంది. ఈ వెంచర్ ఇది ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రాంతంలో ఉంది. ఇక్కడ దీని చుట్టూ కూడా 2 చెరువులు అలాగే ఒకవైపు ఫారెస్టు అవన్నీ కూడా ఉండడం జరిగింది. ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ వెంచర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి విషయాల్లో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తుంది. ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్లాట్ ఎవరైతే కొన్నారో వాళ్ళు ఇమీడియట్గా ఎవరికైనా మార్పు చేసుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ అర్హులవుతారు. సో ఈ దీంట్లో దాదాపుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎస్టిపి అలాగే స్ట్రీట్ లైట్స్ ఎలక్ట్రిసిటీ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీలో దాదాపుగా బీటీ రోడ్స్ వేయడం జరుగుతుంది. దీంట్లో ఎక్కువగా 60 ఫీట్లు, 40 ఫీట్లు, 30 ఫీట్ల వెడల్పుతోటి రోడ్లన్నీ వేయడం జరిగింది. సో ఇవన్నీ మనం చూడవచ్చు. దీనికి అన్ని ఏర్పాట్లతోటి అన్ని సకల సౌకర్యాలతోటి ఏర్పాటు చేసి దీన్ని మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వేలంకి తీసుకుని వస్తుంది. అలాగే పాట మనకు 14, 15 తారీఖులో 2 రోజుల్లో జరుగుతుంది. మనం ఈ మొదటి విడతగా మనం అమ్ముతున్న 80 ప్లాట్లలో మొదటి రోజు 40, రెండవ రోజు 40 ప్లాట్లు అమ్మడం జరుగుతుంది. అర్హత ఉంటుంది. అక్కడ వాళ్ళకు కూడా ఇమీడియట్గా మేము అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయించుకొని వాళ్ళని కూడా ఈ బిడ్డింగ్లో పార్టిసిపేట్ అయ్యేటట్టు చేస్తాము. ఈ విషయంలో మాత్రం ఎలాంటి అన్ని రకాల సౌకర్యాలతో ఈ వెంచర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని ప్లాట్లను కూడా మనం అమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా
అందరు ఇందులో పార్టిసిపేట్ కావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ పార్థసారథితో నిజామాబాద్ జిల్లా అధికారులు భేటీ అయ్యారు. నిర్మల్ జిల్లా బాసరలో గల IIITలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రేరణ కల్పించే కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శనివారం బయలుదేరి వెళ్తూ మార్గ మధ్యంలో గల నిజామాబాద్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో కొద్దిసేపు బస చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జెడ్పీసీఓ గోవింద్, డిపిఓ జయసుధ, నిజామాబాద్ ఆర్డీఓ రవి తదితరులు స్వాగతం పలికి కమిషనర్ పార్థసారథితో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల్లో ఖాళీలు ఇతర అంశాల గురించి అధికారులను కమిషనర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గెస్ట్ హౌస్ కు చేరుకున్న కమిషనర్ పార్థసారథి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం రాక సందర్భంగా ఆర్మూరు పట్టణంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు సిపిఎం ఆర్మూరు డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, సిపిఐఎంఏ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సురేష్వాజీ, సిఐటియు ఆర్మూరు మండల అధ్యక్షులు కుతాడు ఎల్ఏలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జాతికి అంకితం చేస్తున్నామని చెప్పేసి కొత్తగా ఈరోజు చెప్పటం అనేటటువంటిది తెలంగాణకు తీరని అన్యాయం. కాబట్టి మోడీ గోబ్యాక్ అనేటటువంటి నినాదంతో వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అయినా మేము అక్కడికి వెళ్ళేటటువంటి సందర్భం లేకపోయినప్పటికీ రాత్రికి రాత్రి ప్రభుత్వం మరి మమ్మల్ని ప్రజా సంఘాల నాయకుల్ని వామపక్ష నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అంటే పిరికి పందెగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆల్రెడీ మోడీకి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంది. మరి అయినప్పటికీ వామపక్షాలతోటి ముప్పు అనేటటువంటి ఆలోచనతోటి ఈరోజు ఈ అక్రమంగా అరెస్టులు చేయటం ఇది సరైన చర్య కాదు. కాబట్టి ఈ అక్రమ అరెస్టులతోటి ఉద్యమాలను ఆపలేరు, మతోన్మాదాన్ని ఆపలేరు. కాబట్టి మీరు చేసేటటువంటి ఆగడాలను ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఇప్పటికే మునుగోడులో వామపక్షాలతోటి ఈ మోడీకి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. రేపు రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణలో మీ పప్పులు కొనసాగవు అని చెప్పేసి సందర్భంగా ఈ మునుగోడు ఎలక్షన్ తోటి ఈ అక్రమ అరెస్టులతోటి ప్రభుత్వం మోడీ సర్కార్కి హెచ్చరిస్తా ఉన్నాం. ఒక దిక్కు ప్రజల ఆరోగ్యం హరించబడతా ఉన్నాయి. కాబట్టి వీటన్ని దృష్టి పెట్టుకొని ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలని విన్నాడాలని చెప్పి నరేంద్ర మోడీకి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా లాఠీ చూటాలతోని అక్రమ అరెస్టులతోని ప్రజా ఉద్యమాల్ని అంచలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజాస్వామిక దేశంలో వాళ్ళ భావాల్ని వాళ్ళ యొక్క అభిప్రాయాలని స్వేచ్ఛగా వెల్లడించుకునేటువంటి హక్కు రైటు అన్ని పక్షాలకు ఉంటుంది, అది కమ్యూనిస్టులకు కూడా ఉంటుంది. కానీ ఇవాళ ప్రొఫెసర్లను కానీ కళాకారులను కానీ నిర్బంధిస్తూ ఉన్నారు, అనేక మంది జైల్లో పెడతా ఉన్నారు. భావ ప్రకటన చర్చను హరించే విధంగా ఇవాళ మోడీ సర్కార్ చేస్తూ ఉంది, అది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ఈ ప్రజాస్వామిక విలువల్ని కాపాడే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచించాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మోడీ సర్కార్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆర్మూరు మండలం మిడతపల్లి గ్రామంలో గురుస్వామి నగేశ్వరం ఆధ్వర్యంలో కన్యస్వామి విజయ నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మెట్ల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి నగేశ్వరం మాట్లాడుతూ ఆర్మూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో అయ్యప్ప మాలాధారణ ఎక్కువ శాతం చేయడం జరుగుతుందని, అదేవిధంగా అయ్యప్ప పడిపూజలు సైతం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారని తెలిపారు. Thank you.
నిజామాబాద్ నగరంలోని శ్రామిక భవన్ కార్యాలయంలో పిడిఎస్యు నగర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగే పిడిఎస్యు 22వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం పోస్టర్లను ఆవిష్కరించారు. డిసెంబర్ 7-8న హైదరాబాద్ లో జరిగే మహాసభలని జయప్రదండి. డిసెంబర్ 7-8న హైదరాబాద్ లో జరిగే పిడిఎస్ 22వ మహాసభల్ని జయప్రదండి. నగర కమిటీ ఆధ్వర్యంలో పిడిఎస్ 22వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా డిసెంబర్ 7-8 తేదీలలో హైదరాబాద్ నగరంలో జరిగేటువంటి పిడిఎస్ 22వ మహాసభల్ని విజయవంతం చేయాలని ఈ ఆహ్వాన సంఘానికి గౌరవ అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే ఇల్లందు గుమ్మడి నర్సయ్య గారు అధ్యక్షతన ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ లింబద్రి గారు ఈ ఆహ్వాన సంఘానికి నియమితులయ్యారు. అదేవిధంగా రాష్ట్ర పిడిఎస్ ప్రధాన కార్యదర్శి బైన్పల్లి రామ్ గారు, సహాయ కార్యదర్శులు, సభ్యులు అందరూ కూడా ఈ ఆహ్వాన సంఘంలో ఉన్నారు. కావున ఈ సభకు మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. ఆర్మూరు పట్టణంలోని జిరాత్ నగర్ లో గల విద్యా హై స్కూల్ ఆవరణలో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమం ప్రతి నెలలో భాగంగా నిరుపేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కాంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి నెల అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా 56 మంది నిరుపేద వృద్ధులకు బియ్యం పంపిణీ చేశామని తెలిపారు. రాబోయే కాలంలో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రవీణ్ పవర్, ఉపాధ్యక్షులు జిందన్ నరహరి, కోశాధికారి గోనే శ్రీధర్, తులసి కుమార్ పట్వారి తదితరులున్నారు. ఆర్మూరు పట్టణంలోని కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి నజీం సుల్తానా మాట్లాడుతూ, ప్రతి నెల 2వ శనివారం కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇరువరగల సమక్షంలో రాజీవ్ పడ్డ కేసులను పరిష్కారం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శాలిని, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీప్తి, లోక్ అదాలత్ సభ్యులు కొండి పవన్, జక్కుల శ్రీధర్ న్యాయవాదులు తదితరులున్నారు. ఆర్ము త్రినేత్ర మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవలే మృతి చెందిన యువకుడు కాపాలి నర్సారెడ్డి స్మారకార్థం మిత్ర బృందం సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం త్రినేత్ర మాత ఫౌండేషన్ సభ్యులు, మిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ, తమ మిత్రుడి అకాల మరణం తమకు తీరని లోటన్నారు. ఆయన స్మారకార్థం ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్, చోల్ ప్రభాస్, రాజు విజయ్, తేజ సాయి తదితరులున్నారు. బాలకొండ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలకొండ మండలంలోని 4 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు శనివారం బాలకొండ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద సీఎం రిలీఫ్ చెక్కులను టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో బాధితుల కుటుంబాలకు అందజేశారు. ముఖ్యమంత్రి సాయనిధి ద్వారా పేద సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. మొత్తం 2,77,500 రూపాయల వ్యయంతో చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య లింగగౌడ్, జడ్పీటీసీ సభ్యులు దాసరి లావణ్య వెంకటేష్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తోటు గంగాధర్, తెరాస మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్ తదితరులున్నారు. మెండోరా మండల కేంద్రంలోని దూదిగన్ చౌరస్త వద్ద గల జాతీయ రహదారిపై 300 కాపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మొండి
రామయ్య గారి గంగుల కర్మాగారం మీద ఈడీ దర్యాప్తు పెట్టి మోడీ గారు గ్రానైట్ అని అదని ఇదని కక్ష సాధించేస్తున్నాడు కాబట్టి నిరసిస్తూ ఇప్పుడు మోడీ గారి దిష్టి బొమ్మ దహనం చేస్తున్నాం. ఇంకోసారి నందిపేట్ మండల కేంద్రంలో నందిగుడికి చెందిన బసవన్న ఆరోగ్యం బాలేక తనువు చాలించడంతో నందికేశ్వర ఆలయ కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నందిగుడి నుండి కేదారేశ్వర ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించి ఆశ్రమ ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈరోజు నందిపేట గ్రామంలో ఈ యొక్క నంది ఒక గోమాత ఇది నందిపేటలో ఒక గుడికి సంబంధించింది కాబట్టి అది ఒకరోజు నందిపేటలో ఎక్కడ అది కూర్చున్నా కానీ రియల్గా నంది వచ్చిందేమో నంది దేవుడు అక్కడ ఉన్నాడేమో అన్నట్టుగా ప్రతిసారి కూడా మా అందరికీ రూపం కల్పిస్తుండే అందరూ కూడా దాన్నే దేవుడిగా భావించుకొని మొక్కేవారు. అది నిన్న ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది కాబట్టి దాన్ని ఒక మన యొక్క సాంప్రదాయ పద్ధతిగా హిందూ సాంప్రదాయ పద్ధతిగా ఈరోజు గ్రామ కమిటీ మరియు గ్రామ పెద్దలందరూ వచ్చి అందరి సహకారంతో గుడి పెద్దలు గ్రామ పెద్దలు అందరి సహకారంతో దాన్ని లాంఛనంగా అతి వైభవంగా అందరూ ఊరేగింపుగా వచ్చి డప్పులతోటి ఊరేగింపుగా వచ్చి ఈరోజు ఇంత పెద్దతిగా ఒక శోభాయాత్ర చేయడము మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఏమి అయినా కానీ అంటే దేవుని యొక్క భక్తి అనేది ప్రతి ఒక్కరికి నందిపెట్టుకున్నందరూ కూడా ఈ విధంగా చూపిస్తున్నందుకు మా అందరికి సంతోషంగా ఉంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత రత్న కీర్తి శేషులు జయ నారాయణ సంతాప సభను శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దివంగత దళిత నేత నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను దళిత జాతి అభ్యున్నతికి ఆహారం శ్రమించిన తీరును శ్లాఘిస్తూ నారాయణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సంతాప సభలో జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వర్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు జేబీ రాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గంట సదానంద్, దళిత సంఘాల ప్రతినిధులు గైని గంగారం తదితరులు ఉన్నారు. దానికి 100% న్యాయం చేసిన వ్యక్తి జయనారాయణ సార్ అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను చెప్పి అందరికీ మనం చేస్తాను. అట్లా తదనంతరం జరిగిన పరిణామం చాలా నిక్కచ్చిగా ఉండేది. దేని కూడా ఆయన ముందుపోయే రకం కాదు. ఆయన ఒక మాట ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు రాజకీయాల్లో మాతో కలిసి ఉన్నప్పుడు విభిన్న పార్టీ కూడా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ చెప్పలేని బయట కానీ పార్టీ లోపల విషయాలలో కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆ సమీకరణలో గ్రూపులు దాంట్లో చాలా విషయాలు జరిగే సందర్భంలో ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్నట్టే ఇంకా వెంటనే గోచరం కాదు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యేగా ఆయన సరి చెప్పే ప్రయత్నం చేసి విఫలమున్నాయి. నేను దండలు ఇబ్బంది కాను, ఎవరైనా సరే కొద్దిగా కన్వీన్ చేసి అప్ చేసి నయాన్న భయాన్న ఏదో చేసి ఆ వ్యవహారం గట్టించే వ్యక్తి నేను. నేను విఫలం అయిపోయినాను ముందు. అంటే ఆయన నిర్ణయం తీసుకోడు, నిర్ణయం తీసుకునేటప్పుడే పలు విధాలుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాడు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంతో పోయే మనిషి కాదు. అది కూడా నేను నిర్ణయం 5 సంవత్సరాల కాలం. అట్లాగే మళ్ళీ ఉన్న సర్పంచ్గా నిజం కూడా మేము పార్టీలో ఉంటే కూడా ఆ గ్రామంలో అంతర్గత కలహాలు ఉన్నాయని చెప్పి ఎవరికి సపోర్ట్ చేయలేదు. సరే ఎవరైనా మనలే కదా పేరు కాను, మీరు చూసుకోండి అంటే నెక్కి వచ్చాడు. మళ్ళీ సర్పంచ్గా నెక్కి వచ్చాడు. సర్పంచ్ తెలిసిన తర్వాత కూడా ఒక్కడుగా ఆయన నా దగ్గరికి ఎప్పుడు రాలేదు. ఎప్పుడు చూసినా ఒక 10 మందిని వెంటేసుకుని వచ్చేవాడు. జనరల్గా గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, 7-8 మందిని వెనక తీసుకురావాలంటే మామూలు విషయం కాదు. ఈ రోజులు ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే అటు గ్రామ సమస్యల విషయం కావచ్చు, దళిత జాతి సమస్యల విషయం కావచ్చు, ఏ సమస్యనైనా 10 మందిని వెంట పెట్టుకొని వచ్చి నా దగ్గరకు వచ్చి నేను లేట్ అయిపోయినా నిలబడేది. నాకు ఇమీడియట్గా నాకు మెసేజ్ వస్తే నేను నారాయణ సార్ వచ్చినట్టు కొత్త కిందకి వచ్చేసేది.
వచ్చి నారాయణ సార్ రండి అని చెప్పి పెద్దాయన కదా అని చెప్పి ఎప్పుడు కూడా నాకు తెలిసి ఆయన నేను చెప్పలేదు ఎంతసేపు. అది మన బతుకులకు దిశానిర్దేశం చూపించే ఒక దిక్సూచి కావాలని వారు కోరుకున్నారు. అదేవిధంగా నా దుక్కల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నా నా శాలరీ నుండి 25,000 రూపాయలు ఆ అంబేద్కర్ విగ్రహ ఉత్సవ కమిటీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అవి సరిపోతలేవు సార్ అంటే మొన్నటి నుంచి అది 31,000 పెంచిన. అంటే కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే ఆచరణ ముఖ్యం. జేబీరాజు గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన సమాజానికి కొన్ని సూచనలు చేయడం జరిగిందో వాటిని మనం ఆచరణలో చూపించాలి. వేల్పూరు మండలం పడగల గ్రామంలో ఐసీఐసీఐ ఫౌండేషన్ మరియు స్పైస్ బోర్డు వారి ఆధ్వర్యంలో పసుపు పంట సాగులో మెలకువలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్పైస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సుందరేశం పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ సాగు పద్ధతులు, పంటను మార్కెటింగ్ చేసే విధానం, సాగులో యంత్రాలను ఉపయోగించే విధానం, చీడపీడల యాజమాన్యం, పోషక యాజమాన్యం గురించి అవగాహన కల్పించారు. ఫౌండేషన్ లక్ష్యాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం యాదవ సంఘం సభ్యులు, స్పైస్ బోర్డ్ డైరెక్టర్ సుందరేశన్, ఐసీఐసీఐ ప్రతినిధి శ్రీనివాస్ ట్రైనర్ శరత్ లను శాల్వాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ऐसे 2,00,000 मीट्रिक टन कैरी ओवर स्टॉक हो रहा है. ऐसे कैरी ओवर स्टॉक करके ये साल का प्रोडक्शन भी 8 हो जाएगा, 11,00,000 मीट्रिक टन से प्लस 2,00,000 मीट्रिक टन, इसे 13,00,000 मीट्रिक टन हो जाएगा. बट डिमांड एक्सपोर्ट मार्केट डिमांड बहुत कम है. పసుపు పంట తీసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయంపైన రైతులైన మాకు అవగాహన కలిగించడం జరిగింది. అంటే పంటను ఏ విధంగా తవ్వాలి, తువ్వడం లోపల ఏ విధమైనటువంటి మెలకువలు పాటించాలి, పంట నాణ్యత ఏ విధంగా దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి, అదేవిధంగా ఏ విధంగా ఆరబెట్టాలి, అదేవిధంగా ఆరబెట్టిన తర్వాత ఏ విధంగా పాలిష్ చేయాలి అనేటటువంటి విషయాల్ని సమగ్రంగా వివరించడం జరిగింది. అదేవిధంగా వారి స్పైస్ బోర్డు నుంచి ఇస్తున్నటువంటి సబ్సిడీ పథకాల గురించి కూడా చెప్పడం జరిగింది రైతులకు. ఈ విషయాలన్నీ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నవి, వాటిని మేము అందిపించుకునేటటువంటి ప్రయత్నం చేయాలని ఈ మీటింగ్ విన్న తర్వాత మాకు అర్థమైంది. అదేవిధంగా ఐసీఐసీఐ ఫౌండేషన్ వారు కూడా వారు రైతులను ఉత్సాహపరచడానికి వారి ఫౌండేషన్ తరఫున కొన్ని సబ్సిడీ పథకాలని వాటి గురించి కూడా వారి ప్రతినిధులైనటువంటి శ్రీనివాస్ గారు వివరించడం జరిగింది. ఆ విషయాలు కూడా మాకు చాలా బాగా అనిపించినవి. అదేవిధంగా సాగులో మాకేవైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలని కూడా వారిని అడిగి నివృత్తి చేసుకునడం జరిగింది. ఈ సందర్భంగా స్పైస్ బోర్డు వారికి మరియు ఐసీఐసీఐ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య శాఖ అధికారి సుదర్శన్ ఆధ్వర్యంలో నిమోనియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 5 సంవత్సరాల చిన్నారులో నిమోనియా గుర్తించి ట్రీట్మెంట్ ద్వారా, పిసివి వ్యాక్సినేషన్ ద్వారా ఈ వ్యాధిని తగ్గించే కార్యక్రమం ఫిబ్రవరి 2023 3 నెలలు ఉంటుందని, రేపు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక చిన్న మెసేజ్ కూడా ఇక్కడ ఉన్న పేషెంట్స్ కి, తల్లులకి, పిల్లలకి, మన స్టాఫ్ కి అందరికి కూడా ముక్క ముక్క అర్థమైనా కూడా చాలా సంతోషిస్తాము. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడానికి కారణం, మెయిన్ కారణము ఇది నిమోనియా. నిమోనియా అంటే మామూలుగా వాడికి నిమ్మ వచ్చింది అది వచ్చింది అని అంటుంటారు కదా, అది కారణం కాబట్టి అది తగ్గించుకునేలా దాని గురించి అవేర్నెస్ పెంచుకునే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. వక్తలందరూ కూడా చాలా బాగా చెప్పారు. పిచ్చోడి గారు, గోపాల్ సింగ్ గారు, శ్రీశైలం గారు అండ్ విఐఓ గారు దీని గురించి క్లుప్తంగా వివరించారు. అది ఎట్లా వస్తుంది ఏం కదా అని ఆ పాట పోకుండా దాన్ని ఎట్లా నివారించుకోవాలి. ఇప్పుడు 2-3 ఇయర్స్ నుంచి మనం కరోనా పాండమిక్లో చాలా నేర్చుకున్నాం. హైజీన్ అంటే ఏంటి, సోషల్ డిస్టెన్స్ అంటే ఏంటి, మాస్క్ ఎట్లా ఉండాలి, అవన్నీ మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ నిమోనియా అనేది
ఒకరి నుంచి ఒకరికి అంటే తగ్గినప్పుడు తుమ్మినప్పుడు కానీ ఒకరి నుంచి ఒకటి వస్తుంది కాబట్టి ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అండ్ కరోనా ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో మాస్క్ ధరించడం కానీ హ్యాండ్ వాషింగ్ కానీ అండ్ పర్సనల్ హైజీన్ కానీ మంచి ఫుడ్ తీసుకోవడం అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం కానీ సో ఇవన్నీ చేస్తే ఇక ఈ నిమోనియా అనేది అరికట్టవచ్చు అనేది ఒక అనుకుంటున్నాము. కొంచెం నిమోనియా దినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా మనము ఇవాళ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయాలనేసి నిన్న సాయంకాలమే మన ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గారు అలాగే జేడీ గారు డైరెక్టర్ గారి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము ఆగమేగాల మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అయితే దాదాపుగా న్యూమోనియా వల్ల 0-5 చిల్డ్రన్స్ 16% ప్రతి 1000 లైవర్స్లో చనిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని 2025కి ఇది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దళిత సమాజం పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి ఎనలేని అపేక్ష, దళిత రత్న జె నారాయణ సంతాప సభలో వ్యాఖ్యానించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దాత్రి టౌన్షిప్ ప్లాట్ల వేలంకు విస్తృత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన నిజామాబాద్ ఆర్టీఓ రవి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో అధికారుల భేటీ. ముగిసిన 8వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు, ముఖ్య అతిథిగా హాజరైన 7వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు. చేపు గ్రామంలో ఆదివాసీ నాయకుడు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భీమన్న కళ్యాణం, అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.